హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, కాలేజ్ పేరు ఉంది అక్కడ. సో ఇక్కడ నేను బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేశాను. సో ఈరోజు ఇక్కడికి వచ్చానమాట. ఈ కాలేజ్ చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను. సో మీకు కూడా ఈ కాలేజ్ ఎలా ఉందో కూడా చూపిద్దామని తీసుకొచ్చాను. చూసేద్దామా మరి. సో ఇప్పుడు మనం లోపలికి కూడా వెళ్దాం. సో ఎదురుగుండా కనిపించేది ప్రిన్సిపల్ రూమ్ అండి. సో ఇది వచ్చేసి బ్యాక్ అన్నమాట. ఓకే, అచ్చా అది అన్నారా కొత్త బిల్డింగ్? ఇది కొత్త బిల్డింగ్, అది కూడా ఈ క్లాస్ రూమ్ గుర్తుంది దగ్గర. అదే అదే పర్వాలేదు మేడం, ఇప్పుడు ఇల్లు ఫస్ట్ ఇయర్స్ మమ్మీ జాయిన్ అయ్యారు. బీఎస్సీ తర్వాత బీఈడి చేశారమ్మా, బీఈడి కూడా చేశారు. ఇప్పుడు అక్కడ డిజిటల్ రూమ్స్ వచ్చాయండి పైన. డిజిటల్ రూమ్స్ అక్కడైతే స్క్రీన్స్ తో ఉంటాయి. మీరు పెద్ద వస్తే మళ్ళీ అప్పుడు మీరు ఎక్కడ బాగుంది అనుకుంటారా? కొత్త బిల్డింగ్ తో పోలిస్తే ఏమన్నా తేడా కనిపిస్తుందా? అంటే ఎందులో కనపడుతుంది మెచ్యూరిటీ? అంటే లెక్చరర్స్ బాగా అర్థమవుతున్నాయా? అంటే మీ ప్రిపేర్డ్నెస్సా లేకపోతే టీచింగ్ స్టాఫా, ఏంటి డిఫరెన్స్ చెప్పండి. బాగా అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నారా? మీకు కూడా స్కూల్ నుంచి కాలేజ్ అంటే ప్రీ యూనివర్సిటీ అయిపోయింది కదా ఇంటర్మీడియట్, సో అప్పటికి కొంచెం అవేర్నెస్ కూడా వచ్చి ఉండొచ్చు కదా, తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇంగ్లీష్ మీడియమా ఇప్పుడు స్టడీ? గుడ్, ఇంగ్లీష్ మీడియం. ఓకే, బట్ నేను ఒక హానెస్ట్, నా ఇంకొక భాష ఇన్ఫ్లుయెన్స్ మన ప్రాంతీయ ఇదిని, మన మాతృభాషని, మన ఏమంటాం, మన కల్చర్ని అన్నిటినీ కూడా ఇంపాక్ట్ చేస్తుంది చూడండి.
అక్కడ మా మనవరాళ్ళు ఉన్నారండి, మాకు పిల్లలు కాదు, కజిన్స్ అన్నమాట. వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు స్కూల్. ఇప్పుడు తెలుగు మాట్లాడగలుగుతున్నారు, కానీ ఏమన్నా ఉదాహరణ వాళ్ళ పేరే రాయండి అంటే వాళ్ళు ఒక్కటే వాళ్ళ ఓన్ పేరు రాశారు. నీ యొక్క పేరు తెలుసా అంటే నాకు తెలీదు అంటున్నారు. నా పేరు చెప్తాను రాస్తావా అంటే తెలీదు అంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చేసినా కూడా ఇక్కడ గవర్నమెంట్ కానీ అన్నీ కూడా తెలుగులో అన్ని డీల్ చేస్తున్నారు కదా. ఉదాహరణకి కోర్టులో ఏమైనా వెళ్ళారనుకోండి లా ఆస్పెక్ట్లో, లేదా గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ అట్లా ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి లేదంటలేదు, కానీ కొన్ని చోట్ల తెలుగులో ఉన్న కాడ వాళ్ళు ఏదో పాతది తెలుగు ఒక డాక్యుమెంట్ తీసి మీకు తెలియదు కాబట్టి మిమ్మల్ని మోసం చేయొచ్చుగా. అర్థమవుతుందా? సో మీరు ఎంతమంది మీలో తెలుగు నేర్చుకున్నారో నాకు తెలియదు. తెలుగు చదవగలుగుతారో రాయగలుగుతారో తెలీదు, ఒకవేళ వస్తే గుడ్, దాన్ని ఇంకా నిలబెట్టుకుని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోండి. రాకపోతే మీ మేలు కోసం ఇప్పుడైనా సిన్సియర్గా మీ మాతృభాష నేర్చుకునే ప్రయత్నం చేయండి, చదవటం రాయటంతో సహా. సరేనా? చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను, ఇక మీ ఇష్టం. తర్వాత నేను నెత్తి మీద రుద్దట్లేదు, బట్ నాకు తెలిసింది నేను చెప్తున్నా మీ మేలు కొరకు. వీళ్ళంతా ఫస్ట్ ఇయర్ బీఎస్సీ బాటనీ స్టూడెంట్స్ అనమాట. ఎవరికి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, మేడం వచ్చేసి బాటనీ లెక్చరర్ అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, కాలేజ్ అంతా బాగా చూపించారు. కింద ఉన్న కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్తున్నామండి. ఇక్కడ స్టాఫ్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈవెన్ ప్రిన్సిపల్ కూడా చాలా బాగా మాట్లాడారండి. సో కెమిస్ట్రీ ల్యాబ్ వచ్చేసి మేము ఉన్నప్పుడు ఎక్కడుందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. ఇదేనండి కెమిస్ట్రీ ల్యాబ్. ఆ కుర్రాడు ఏదో చూస్తున్నాడు స్టూడెంట్, ఏమో హెల్ప్ చేయడానికి అడుగుదామండి ఒకసారి. కాలేజ్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో చూద్దామండి. చూసారు కదా, ఇదేనండి నేను బీఎస్సీ డిగ్రీ చేసిన కాలేజ్ అనమాట, ఎస్వీఆర్కే డిగ్రీ కాలేజ్. ఇది నిడదవోలికి అలానే బ్రాహ్మణగూడానికి మధ్యలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్టాఫ్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈవెన్ ప్రిన్సిపాల్ గారు కూడా చాలా బాగా మాట్లాడారండి. సో మీకు ముందే చెప్పాను, ఆల్రెడీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.